నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రామ్ కోటేశ్వరరావు. గత 21 ఏళ్ళ నుంచి నేను యోగా వచ్చాను. ఇప్పుడు ప్రస్తుతం అందరినీ కూడా భయంకరంగా పట్టి పీడిస్తుంది ఏంటంటే కరోనా. ఈ యొక్క కరోనా అయిపోవచ్చు ఇంకా, అంటే ఫ్యూచర్లో అందరూ ఏమంటారు, జూలైలో తగ్గిద్ది, ఆగస్టులో తగ్గిద్ది, సెప్టెంబర్లో తగ్గిద్ది, అక్టోబర్లో తగ్గింది అంటున్నారు. బట్ అది కంప్లీట్గా వెళ్ళిపోయిందని అనుకుందాం. దీన్ని మించిన వైరస్ రావచ్చు రేపు. బట్ మీరేం చేయాలి, మన యొక్క అలవాట్లను మార్చుకోవాలి. అంటే మనం ప్రతి చోట నిన్నటిదాకా మన లైఫ్ వేరు, ఇప్పుడు లైఫ్ వేరు. అంటే పర్సనల్ లైఫే కాకుండా ఫ్యామిలీ లైఫ్ తీర్తో కూడా మీరు మీ యొక్క లైఫ్ లింక్అప్ అయ్యారు. పర్సనల్ లైఫ్ ఏంటి, ఫ్యామిలీ లైఫ్ ఏంటి? పర్సనల్ లైఫ్ అంటే మీ సొంతంగా వెళ్ళే అలవాట్లు కావచ్చు, మీ తిరిగే తిరుగులు కావచ్చు, మీరు చూసి మీరు వెళ్ళే ప్రదేశాలలో ఆ అలర్ట్నెస్ కావచ్చు, ఎవ్రీథింగ్. ఇకపోతే ఫ్యామిలీ లైఫ్ అంటే మీరు మళ్ళీ బయటకు తిరిగి వచ్చి ఇంటికి వచ్చాక మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ డాటర్, సన్, వీళ్ళందరితో కూడా మీరు ఎక్కడెక్కడికి వెళ్ళేసి వచ్చారో ఆ అలర్ట్నెస్ ఉండాలి. అది మాత్రం మీరు జాగ్రత్తగా పాటించాలి. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలనేది చెప్ వెరీ ఫస్ట్ అండి. మన లైఫ్ ఎప్పుడు కూడా ఇంట్లో నుంచే స్టార్ట్ అవ్వాలి. ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఏంటి, అయిందానికి కారణానికి మెడికల్ షాప్కి వెళ్ళటము, ఆ ప్రాబ్లానికి ఈ మెడిసిన్, ఈ ప్రాబ్లానికి ఆ మెడిసిన్, టానిక్లు తెచ్చుకోవటం, ఇవన్నీ మానేయాలి. ప్రస్తుతం మన యొక్క ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి, దాని మీదనే మీరు మొత్తం దృష్టి అంతా కేంద్రీకరించాలి. ఎలా, ఆయుర్వేదం, మన హోమియో రెమెడీ. ఇంట్లో వంటింట్లోనేనండి సగం వైద్యం ఉందండి, సగం ఏంది, ఆల్మోస్ట్ 90% ఉంది. మనం దాన్ని వదిలేసి, మన ఆహారపు అలవాట్లు వదిలేసి ఎప్పుడైతే మనం ఫుడ్ కోర్ట్స్కి వెళ్తున్నామో అప్పుడే మన యొక్క డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుందండి. ఆరోగ్యాలు ఎలా, హాస్పిటల్స్ చిన్న చిన్న డబ్బా కుట్లలాగా హాస్పిటల్స్ కాస్త మెడినోవాలు, అపోలోలు ఇన్ని ఎందుకు వచ్చినాయండి, కేవలం మన లైఫ్ స్టైల్ మారిపోవటం వల్ల. సో మనము బ్యాక్ టు నేచర్ అనేది కంపల్సరీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇకపోతే మ్యాక్సిమం సరే, ఎవరికైతే పట్టణ జీవితానికి అడుగు బాగా అలవాటు పడ్డరు వాళ్ళు వదిలేయండి. ఇండిపెండెంట్ ఇల్లు ఉన్న వాళ్ళు కూడా అటాచ్డ్ బాత్రూంలో ఉండటం అనేది తక్కువ చేసుకోండి. సాధ్యమైనంత వరకు మనమున్న ప్రదేశానికి అట్లీస్ట్ ఒక 20 అడుగులు 30 అడుగులు 40 అడుగుల దూరంలో మనము మరుగుదొడ్లు పెట్టుకోవటం బెటర్. ఎందుకంటారా, ప్రతిదీ కూడా మన ఇంట్లో ఇప్పుడు శుభ్రత నుంచే స్టార్ట్ కావాలండి. ఎలా శుభ్రత, మీరు ఇప్పుడు బయటికి వెళ్తే మీ యొక్క పర్స్లో డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ లేకపోయినా పర్వాలేదు, మీ చేతిలో సెల్ ఫోన్ లేకపోయినా పర్వాలేదు, బట్ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ యొక్క ఇంపార్టెంట్ మీ ప్యాకెట్లో కానీ డెఫినెట్గా శానిటైజర్ ఉండాలి. అట్ సేమ్ టైం ఇంట్లో సర్ఫు అండ్ బాత్ సోప్స్ ఇవన్నీ లేకపోయినా పర్లేదు, బట్ హ్యాండ్ వాష్ అనేది ఉండాలి కంపల్సరీ. ఎందుకు అంటే ప్రతి చోట శుభ్రత, శుభ్రత, శుభ్రత. ఏంటి శుభ్రత అంటే, మన ఇంటికి వచ్చిన వాళ్ళతోని మనం శుభ్రతగా ఉండాలి, మనం బయట తిరిగి వచ్చినప్పుడు కూడా శుభ్రతగా ఉండాలి. ఈ శుభ్రత అనే పదాన్ని జీవితాంతం మీ మనసులో అలా. ఇప్పుడు దాకా నేను చెప్పిన ఈ లిస్ట్ ఎందుకు చెప్పానంటే, కిరాణా లిస్ట్లో మనం ఏమేమి తీసుకుంటున్నాం అందరం, గోధుమ రవ్వ, ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ, ఇంకా తర్వాత టమాటా సాసు, ఎన్నో తీసుకుంటాం. వీటితో పాటు విధిగా మీరు ఈ నెల మనకి ఎన్ని పడతాయి, శానిటైజర్లు ఎన్ని పడతాయి ఈ నెల, ఈ నెల మనకి హ్యాండ్ వాష్లు ఎన్ని పడతాయి, ఒక 2 ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే 5 సబ్బులు వాడే దగ్గర 8 సబ్బులు తీసుకుంటారండి మీరు. ఇది స్టాక్ ఉన్నా తప్పులేదు. ఎవరన్నా మన ఇంటికి వచ్చిన వాళ్ళతో వాళ్ళ దగ్గర లేకపోతే మన బంధువులు కావచ్చు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, అవసరమైతే మీరు శానిటైజర్స్ని గిఫ్ట్గా ఇవ్వండి వాళ్ళకి. అంటే చిన్న చిన్న వేడుకలు అవుతుంటాయి, మనం వాళ్ళకి వెళ్ళకపోయినా సరే ఈ శానిటైజర్ పెట్టుకోండి అని మీ తరపు నుంచి గిఫ్ట్ ఇవ్వండి. అది ఒక అలవాటుగా మారుతుంది. అది ఈ ఒక మంచి అలవాటుకి మన నుంచే స్టార్ట్ చేయాలి, మన ఇంట్లో నుంచే స్టార్ట్. ఇకపోతే అండి ఆహారపు అలవాట్లు అంటే, ఒకప్పుడు ఏంటంటే టైం లేక భార్యాభర్తలు ఇద్దరు జాబ్ చేసుకుంటూ పొద్దున్న నుండి మధ్యాహ్నం తినటం, మధ్యాహ్నం నుండి సాయంత్రం తినటం, సాయంత్రం నుండి నెక్స్ట్ డే తినటం, లేదంటే ఇంకా కూరలు 3 రోజులకొకసారి 4 రోజులకొకసారి 5 రకాల కూరగాయలు చేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాం. మర్చిపోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మనం వండిన పదార్థాన్ని 40 నిమిషాల్లో మన ప్లేట్లో ఉండాలి, 12 నిమిషాల్లో మన గొంతులో పడాలి, అప్పుడే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. సరే కుదరలేదు, అట్లీస్ట్ నార్మల్ అట్లీస్ట్ గంటన్నరలో తినండి, లేదు 2 అవర్స్లో తినండి. అంతేగాని స్టాక్ పెట్టుకొని ఫుడ్ తినటము,
బయటకు వెళ్ళినాక ఈజీ ఫుడ్ అలవాటు పడటం, అంటే లైక్ ఫాస్ట్ ఫుడ్ కావచ్చు, జంక్ ఫుడ్ కావచ్చు, ఇంకా తర్వాత చెత్త చెదారాలు వీటన్నిటికి మనం చెక్ పెట్టాలి. ఎందుకు చెక్ పెట్టాలి అంటే మన ఇమ్యూనిటీ లెవెల్స్ దానికి సపోర్ట్ చేయవు. ఇప్పుడు ప్రతి విషయాన్ని కూడా మనం బూతద్దంలో పెట్టి చూడాలి, ఎందుకంటే ఆహారపు అలవాట్లతోనే సగం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆహారపు అలవాట్లని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కంట్రోల్ చేసుకోవడం వల్ల యాజ్ ఎ ఫ్యామిలీ హెడ్ మెంబర్ కావచ్చు, లేదంటే ఇంకా మీ ఒక గృహిణిగా బాధ్యత తీసుకున్నా కూడా, ఎవరికైనా నేను చెప్పేది ఏంటంటే అండి, మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూసి అదే అలవాట్లో పోతారు. కాబట్టి మీరు ఒక ఒక తల్లిదండ్రుల్లాగా పూర్తి బాధ్యతతోని పూర్తి స్పృహతో ఉండటం వల్ల మీ పిల్లలు కూడా అదే దారిలో ఉంటారు. మీ పిల్లల్ని మీరు సేవ్ చేసుకోవాలండి. ముఖ్యంగా వర్కౌట్ అంటే ఏంటి, మనం రోజు మొత్తంలో 24 గంటలు ఉంటుందండి మన టైం. 24 గంటల్లో ఒక్క గంట మనం కష్టపడితే మిగతా 23 గంటలు మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఎలా, మీరు లేచాక యోగా కావచ్చు, జిమ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, బాక్సింగ్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, ఏదో ఒక వ్యాయామం మీ శరీరానికి అవసరం. అది ఉండటం ఎందుకు అంటే వర్కౌట్ అనేది లేకపోతే మన బాడీలో మెల్ట్ అనేవి కావు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పూర్తి శాకాహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక నాన్ వెజిటేరియన్ మీరు ఏది తీసుకున్నా కూడా, ఒక మటన్ కావచ్చు, చికెన్ కావచ్చు, ఎనీ ఫుడ్, ఎగ్ కావచ్చు, ప్రతిదీ కూడా ఇప్పుడున్న పరిస్థితులలో చాలా వరకు ఏం చెప్తున్నారంటే చికెన్ తినచ్చండి, మటన్ తినచ్చండి, ఎగ్ తినచ్చండి అనే ప్రచారాలు చేస్తున్నారు. తప్పు. ఎందుకు తప్పు అంటున్నారంటే అండి, నాన్ వెజిటేరియన్ మన బాడీలో నుంచి కరగటానికి 18 గంటల నుంచి 40 గంటలు అవుతుంది ఒక్కొక్క వ్యక్తికి. సో దయచేసి మీరు నాన్ వెజిటేరియన్ని వదిలేయండి, పూర్తి శాకాహారంలాగా మారటానికి ప్రయత్నం చేయండి. శాకాహారంలాగా మారలేదు అంటే, మీ ఆహార అలవాట్లు మారలేదు అంటే మీరు వర్కౌట్ చేసి కూడా లాభం లేదు. మీ వర్కౌట్తో పాటు మీ ఆహార అలవాట్లను దానికి లింకప్ చేయాలి. లింకప్ చేయనంత వరకు ఏమవుతుందంటే మీకు ట్యూన్ కాదాలి. 2 రైల్వే ట్రాక్స్ పక్క పక్కన వెళ్తున్నట్టు ఉండేయండి, ఆ ట్రాక్స్ ఎప్పటికీ కదవు. కాకపోతే మీ ప్రయాణం చాలా సులభవంతంగా సుఖవంతంగా సాగాలంటే ఈ రెండింటిని మాత్రం రైల్వే ట్రాక్స్ లాగా 2 పక్క పక్కన ఉంచి ఆ అలవాట్లను మీతో పాటు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇకపోతేనండి పర్సనల్ హైజీన్ అండి. పర్సనల్ హైజీన్ అనేది మన యొక్క సెల్ఫ్ కేరింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. మనము తిరిగి ఇంటికి వస్తామండి. ఒకప్పుడు వెనకటి రోజులలో ఊరి బయట ఎక్కడైనా సరే, ఊళ్ళలో ఇండిపెండెంట్గా హౌసెస్లో ఎక్కడ కూడా ఒక గేట్ దగ్గర ఒక బకెట్ నీళ్లు పెట్టి ఒక చెంబు పెట్టేవాడు. ఇప్పుడు నేను చూస్తున్నానండి చాలా అపార్ట్మెంట్లో ఆ కల్చర్ వచ్చిందండి, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తామండి, వైరస్ బ్యాక్టీరియా చాలా ఉంటుంది. మనం కాళ్ళు శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు ఎట్లా ఉంది, అపార్ట్మెంట్ కల్చర్ల ప్రకారం చూసుకుంటే డైరెక్ట్ ఇంట్లోకి వెళ్తున్నాం. ఇంట్లోకి వెళ్ళి షూ ఇప్పేసి ఆ కాళ్ళు కడుక్కోవడానికి హాల్లోనే అలా వెళ్ళిపోతున్నారు. సాధ్యమైనంత వరకు మీరు హ్యాండ్ వాషు, కాళ్ళు శుభ్రంగా కడుక్కొని, కాళ్ళు ముఖం కడుక్కొని శుభ్రంగా లోపలికి రావాలి. టైర్డ్ అయిపోయాను అని వచ్చి సోఫాలో అలసిపోయి కూర్చోవటం కానీ, పోయి డైరెక్ట్గా బెడ్రూమ్లో పడుకోవటం కానీ, ఇలాంటి వాటికి చెక్ పెట్టాలి. ఎందుకంటే మన పర్సనల్ హైజీన్ మనం ఎంత శుభ్రంగా ఉంటే మనతో పాటు ఉన్న కుటుంబ సభ్యులు కూడా అంతే కంఫర్ట్గా ఫీల్ అవుతారు. దీన్ని మీరు చాలా జాగ్రత్తగా, అంటే ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా మాత్రం ఉండకూడదండి. జాగ్రత్తగా ఉండటం అంటే ఏంది, అతి జాగ్రత్తగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ నిర్లక్ష్య ధోరణి మాత్రం పనికిరాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. శుభ్రత అండి నెక్స్ట్. శుభ్రత అన్నప్పుడు మన యొక్క వాచ్ దగ్గర నుంచి మొదలు పెడితే బెల్ట్ వరకు ప్రతిదీ కూడా నీట్గా ఉండాలండి. మనం వెళ్తున్నప్పుడు, ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మన బాస్, మన పైన పనిచేసే బాస్ కానీ, మన కింద పనిచేసే ఉద్యోగులు కానీ, అట్లీస్ట్ ఆ మర్యాద, ఆ పైన వాళ్ళు మనకిచ్చే విలువ మనం వేసుకునే బట్టలలో ఉంటుందంటారు, ఒప్పుకుంటారు. ఎట్ సేమ్ టైం మీరు వేసుకునే బట్టలు ఇంటికి వచ్చాక వాటిని క్లీన్ చేసుకోవటం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే శుభ్రత అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి విషయంలో శుభ్రత అనేది మీరు పాటించాలండి. ఎందుకంటే ఈ శుభ్రత లేకపోవటం వల్ల చాలా వరకు, అంటే ఇంటికి రాగానే హాట్ వాటర్లో మనం కట్టుకునే హ్యాండ్ కర్చీఫ్ కావచ్చు, మనం వేసుకున్న వాచ్ తీసి లైట్గా మనం శానిటైజర్ చేసుకోవటం, మనం వాడిన ఫోన్ని శానిటైజర్ చేసుకోవటం, ఇలాంటి శుభ్రతను మెయింటైన్ చేయాలండి మనం. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లల పట్ల పెద్దల పట్ల మనం ఎలా ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క వైరస్ అనేది అండి భయంకరంగా అటాక్ అయిన తర్వాత పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుందండి. సో మనం పిల్లల విషయంలో ఎలా ఉండాలి, ఇదివరకు వరకు వాళ్ళకి తినిపించిన ఫుడ్ వేరండి, ఇప్పుడు వాళ్ళకి బలమైన ఆహారాన్ని మనం చాలా తినిపించాలి. వెనకటి రోజుల్లో మనకి నువ్వులు, వేరుశెనగ గింజలు ఇలాంటివి ఎన్నో బెల్లంతో తయారు చేసి తినిపించారు. ఇప్పుడు బెల్లం ఎక్కడ ఉందండి, బెల్లం ఎక్కడ కొంటామండి మనం,
పంచదార ఇంట్లో కిలోలు కిలోలు అయిపోతున్నాయండి పంచదార. మనము ఎప్పుడు కూడా బెల్లంతో తయారయ్యే వస్తువులు పిల్లలకి తినిపిస్తే బలిష్టంగా తయారవుతారు, వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటారు. అట్ సేమ్ టైమ్ పెద్దవాళ్ళకు కూడానండి చాలా వరకు అరిగే వస్తువులు పెట్టారు. వాళ్ళకి అరగని వస్తువులు పెట్టడం వల్ల జీర్ణ వ్యవస్థతో వాళ్ళకి కొత్త కొత్త సమస్యలు మొదలైంది. ఈ అవుట్డోర్ మీటింగ్స్ ఎలా ఉండాలి అంటే, ఒకప్పుడు మనకి ఫ్రైడే వచ్చింది అంటే ఫ్రైడే నైట్ మనిషి వెళ్తే మండే రోజు ఇంటికి వచ్చేవాళ్ళండి. ఎంత దౌర్భాగ్యం అంటే రెండున్నర రోజులు మనిషి ఇంట్లో వాళ్ళకి కానీ భార్యకు కానీ పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అవుటింగ్ వెళ్ళేవాళ్ళు. సో వెళ్ళచ్చు. ఇప్పుడు అవుటింగ్లు చాలా తక్కువ చేయాలండి, ఎందుకంటే ఒక ఫ్రైడే వచ్చిన తర్వాత సాటర్డే సండే మీరు ఎక్కడికి వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు మీరు ఫ్యామిలీని కూడా అటాచ్ చేయండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వెళ్ళండి. ఆ వెళ్ళినప్పుడు ఏమైందంటే నేచర్కి దగ్గరగా వెళ్ళండి, పిల్లలకు 1 డేస్ 2 డేస్ ఉండిరండి తప్పలేదు, ఎందుకంటే మిగతా 5 డేస్ మీరు యాక్టివ్గా ఉంటారు. అలా యాక్టివ్గా ఉండే ఆ విధానాన్ని వదిలేసి మీరు ఫారిన్ కల్చర్ లాగా మీరు బయటికి వెళ్ళటం, దూరంగా వెళ్ళటము, ఇంకా తర్వాత ఎక్కడన్నా అవుట్ ఆఫ్ స్టేట్కి వెళ్ళటము, అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళటము, ప్యాషన్ నేట్లు అన్ని తక్కువ చేసుకోవాలండి. ఎందుకు తక్కువ చేసుకోవాలంటే, ఇప్పుడు మనం ప్రస్తుతం మన ఇమ్యూనిటీ పవర్ పెరిగే చూసుకోవాలి మనం. ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ ఎందులో మనం వెళ్తుంది, ఈ మనం సోమవారం నుంచి శుక్రవారం దాకా పనిచేస్తామండి. శనివారం ఆదివారం ఏంటి, శనివారం ఆదివారం మన బాడీకి ఎలా అయితే రెస్ట్ ఇస్తున్నామో మనం మన బాడీలో ఇమ్యూనిటీని కూడా అలా పెంచుకోవాలి. ఎందుకు మళ్ళీ సోమవారం నుంచి శుక్రవారం దాకా పనిచేయటం, ఈ సోమవారం శుక్రవారం సోమవారం శుక్రవారం సోమవారం శుక్రవారం లైఫ్ అంతా అక్కడే ఉంటుంది. కానీ అందరూ ఏం చేస్తారు, శనివారం ఆదివారం రాగానే మళ్ళీ సోమవారం శుక్రవారం గుర్తు రావద్దని చెప్పి ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్మెంట్ అంటే అది కాదండి, మీ బాడీలో ఉన్న ఇమ్యూనిటీని పెంచుకోవడం కూడా ఒక రకమైన ఎంజాయ్మెంట్. అది దానికంటే పెద్ద బూస్టప్ ఏది లేదండి. ఎప్పటికప్పటికి మనం బూస్టప్ అవుతూ ఉంటేనే మళ్ళీ మిగతా 5 రోజులు హ్యాపీగా పనిచేయగలుగుతాం. సెల్ఫ్ డిసిప్లిన్ అండి. ఇవాళ మనం నిజంగా గుండెల మీద చేసుకుని చెప్తే మనకి ఒకరు చెప్పేలాగా ఉందా పరిస్థితి లేదు. అంటే ప్రతిదీ కూడా మనము మన సెల్ఫ్ డెసిషన్ తీసుకునే అంత ఉండాలి. ఎవరో వచ్చి మనల్ని, సార్ మీరు అక్కడ ఉండండి సార్, కొంచెం అక్కడ అక్కడ ఉండండి సార్, వెనక్కి జరిగి ఉండండి సార్, మనకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. మనము సెల్ఫ్ డిసిప్లిన్ విషయంలో బయట ఎక్కడికన్నా వస్తే ఇదే మార్కెట్కి వెళ్తాం, ఇదే బ్యాంక్కి వెళ్తాం, ఇదే ఇంకొక వెజిటబుల్స్ తినడానికి వెళ్తాం, ఆటోమేటిక్గా మనము సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయటం అనేది మన మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోవాలి. అంటే ఒక మనిషి ఇంకొక మనిషితో చెప్పించుకునేంత దిగజారకూడదు అనేది నా యొక్క ఫీలింగ్. అది మనం 10 మందికి చెప్పే స్థాయిలో ఉండాలి, మనము వేరే వాళ్ళతో చెప్పించుకోకూడదు. ఎందుకంటే ఇంకా మనం ఈ యొక్క డైలీ లైఫ్కి అలవాటు పడాలి. మనం అలవాటు పడకపోతే ఎప్పుడు కూడా మనము ఏ పని చేయలేమండి. భయపడుతూ ఇంట్లో కూర్చోమని నేను చెప్పట్లేదు, తప్పనిసరి పరిస్థితుల్లో మీరు బయటకు వచ్చిన వేళలా డెఫినెట్గా నేను చెప్పిన ప్రతి సూత్రాన్ని పాటించండి. దయచేసి అందరికీ నా మనం ఏంటంటే అందరూ మంచిగా ఉండాలండి. ఒకప్పుడు ఏమన్నారంటే, చిన్న సామెత చెప్తానండి, ఇందులో గుంపులో గోవింద అంటే మనం వెళ్తున్నప్పుడు ఏమన్నారు, గుంపులో గోవింద ఏదో బతికేస్తున్నాను నేను అనేవాళ్ళు. ఇప్పుడు అది కాదండి పరిస్థితి, గుంపు అయితే గోవింద ఇంకేం లేదుగా. అంటే మనం సాధ్యమైనంత వరకు జనాలందరూ ఒక దగ్గర గుమ్మిగూడి ఉండటం అనే కల్చర్కి మనం టాటా చెప్పాలండి. ఓకేనండి, చాలా చాలా సంతోషం అండి. మీరు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని, కానీ మీ ప్రాణాల కంటే మీకు ఏది ఇంపార్టెంట్ కాదండి. మీ ప్రాణాలను మీరు కాపాడుకోవాలంటే వాళ్ళ డైలీ యాక్టివిటీస్లో మీరు కూడా ఒక పార్ట్ కావాలి. కానీ ప్రతి దగ్గర కూడా జాగ్రత్త పడుతూ అలర్ట్నెస్ ఉంటూ మీ యొక్క దైనందిన దినచర్యల్ని హ్యాపీగా చేసుకోండి. అందరికీ మరొకసారి హ్యాపీగా ఉండమని కోరుకుంటానండి. ఇట్లు మీ డాక్టర్ రామకోటేశ్వరరావు అండి.